చంద్రబాబు నాయుడుది మనం గతంలో కూడా చెప్పుకున్నాం. కాకపోతే కొంతమంది పార్టీ అభిమానులు ఆగ్రహంతో దాన్ని సరిగ్గా ఆలోచించలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత ఉండదు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ మీద కోపాలు ఉండవు. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వస్తుందని ప్రీ పోల్ సర్వే ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తిని నేను ఆ రోజున ఛానల్ జెమిని న్యూస్లో దానికి సంబంధించి టెలికాస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ముద్ర వేసే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ ఏ జర్నలిస్ట్ అనేటువంటి వాడికి పార్టీల పరమైనటువంటి ముద్రలో నిజమైనటువంటి జర్నలిజం చేయాలనుకునేటువంటి వాడు ఏది తమకు సంబంధించి అందినటువంటి సమాచారాన్ని జనం ముందు పెట్టడం అనేటువంటిది జర్నలిస్ట్ బాధ్యత. అంతే తప్పించి దాని వెనకాల ఎవరినో భుజాలు నేసుకుని ఎవరినో నడిపించుకురావాల్సినటువంటి ఇదిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లోపాలు చంద్రబాబు నాయుడు నోటీసులోకి వెళ్ళకపోతున్నటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నాను. తాజాగా జరుగుతున్నది చంద్రబాబే స్వయంగా నేను గతంలో ప్రస్తావించినటువంటి అంశాలు తాజాగా 3-4 చంద్రబాబు తను స్వయంగా ప్రకటించారు. అందులో ఒకటి జన్మభూమి కమిటీలకు సంబంధించి, అలాగే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి కరప్షన్కి సంబంధించి, ఈ రెండు వివిధ సందర్భాల్లో గ్రామస్థాయిలో జరుగుతున్నటువంటి సభల సందర్భంలో చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించి దాన్ని నిరోధించాలని, ఈవెన్ ఈ దఫా పెన్షన్లన్నీ కూడా జన్మభూమి కమిటీలతో సంబంధం లేకుండానే ఇచ్చారంటే అర్థం చేసుకోండి ఏం జరుగుతుందనేటువంటిది. అంటే అంగీకరించడంతో పాటుగా ఆచరణలో దాని సమస్యను పరిష్కరించడం అనేటువంటిది నాయకుడి బాధ్యత. ఆ బాధ్యతను ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్చారు, ఆ ప్రయత్నం ప్రారంభించారు. తాజాగా నాయకులకు సంబంధించి డబ్బులు సంపాదించుకోవడం అలవాటు పడినటువంటి నాయకులు పార్టీని పక్కన పెట్టి తిరుగుతున్నారు, తద్వారా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని నేను గతంలో కూడా ప్రస్తావించాను. అదే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు సమన్వయ కమిటీ సమీక్ష నిర్వహిస్తే 2 గంటల పాటు ఆయన నిర్వహించినటువంటి సమీక్షా సమావేశానికి చాలామంది నాయకులు రాకపోవడం అనేది బాబుకే ఆగ్రహాన్ని తెప్పించింది. పదవులు అయితే కావాలి కానీ నేను అక్కర్లేదా, నాకు ఏమైనా పనిపాట లేకుండా సమావేశం పెట్టానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారంటే చంద్రబాబులో కూడా ఎంతటి కోపం తెప్పించేటువంటి పరిస్థితులు నాయకుల్లో ఉందో అర్థమవుతుంది. గతంలో క్రమశిక్షణకి మారుపేరైనటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా అది క్రమశిక్షణకి ఏమాత్రం పక్కకి తగ్గలేదు. నాయకులు తప్పులు చేస్తే వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకునేటువంటి బాధ్యతను చంద్రబాబు తీసుకునేవాళ్ళు. ఈవెన్ నేరాలు చేసినప్పుడు పోలీసులకు కూడా అడ్డుపడకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉండేది. అట్లాగే కరప్షన్ ఏమాత్రం అంగీకరించేవాళ్ళుగా, ఇంకొకటి థర్డ్ పార్టీ వ్యవహారాల్ని ఏమాత్రం అంగీకరించేవాళ్ళుగా, ఈ 3 కారణంగానే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అనే చంద్రబాబును 2014లో ఎన్నుకుంది. ఈ దఫ అందులో కీలకమైనటువంటిది పోలీసు అధికారుల లాంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే చివరికి పాత పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ పద్ధతిలోనే ఆ ఏరియాలో పోలీసు అధికారి ఎవరుండాలో ఎమ్మెల్యేలు లెటర్లు రాసివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యే ఏది పోలీసులు కానీ ఎంఆర్ఓలు కానీ తమ ప్రాంతంలో ఏ అధికారి ఉండాలో ఎమ్మెల్యే లెటర్లు ఇస్తున్నారు. అట్లాగే సెటిల్మెంట్ వ్యవహారాలు కూడా వాళ్లే స్వయంగా చూస్తున్నటువంటి పరిస్థితి. రెండో పక్కన చూస్తే పార్టీ పరంగా బాధ్యతలు తీసుకున్నటువంటి వాళ్ళు పార్టీ కంటే కూడా తమ వ్యక్తిగత లబ్ధి కోసం అవసరమైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళతో కలిసి ఇసుక మాఫియాలు బెల్ట్ షాపులు వ్యవహారాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ తాజాగా చంద్రబాబు దృష్టిలోనే స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయం అర్థమవుతుంది. కాకపోతే దీన్ని పరిష్కరించడానికి ఇంకా 10-11 నెలల సమయం ఉంది కాబట్టి ఈలోపుగా ఎదురైనటువంటి 4 వాళ్ళు చేసినటువంటి వ్యవహారాల వల్ల పార్టీకి ఎదురైనటువంటి ఇబ్బందుల్ని ఎప్పటికైనా సరిచేస్తారా, లేదంటే ఇప్పుడు సరి చేయలేం కాబట్టి ఎదురుదాడే చేస్తారా అనేటువంటిది రానున్న రోజుల్లో తేలాల్సింది. బట్ బాబు దృష్టికైతే ఆ విషయం వెళ్ళింది అన్నటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా ఆయన ఇచ్చినటువంటి ప్రకటన.